హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు మంచి ఈ సమ్మర్లో బ్రేక్ఫాస్ట్, హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి. అప్పటికప్పుడు మనం పిండిలు అయిపోయినప్పుడు చేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను, అలాగే ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కలుపుకొని మనం దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా. అలాగే ఒక హాఫ్ కప్పు, మనం ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి, కొంచెం పుల్లటి పెరుగు తీసుకోవాలండి. అలాగే 2 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి, వాటర్ మనం పట్టేదాన్ని బట్టి చూసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం మిక్సీ వేసుకుందాము. మీరు విష్కర్తో బాగా కలుపుకోవాలనుకుంటే బాగా కలుపుకోవచ్చండి, కానీ ఇలా మిక్సీలో వేస్తేనే బాగా పెరుగు, రవ్వ, రాగిపిండి మొత్తం బాగా కలిసిపోతుంది. ఇలా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. తర్వాత దీంట్లోకి మంచి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయ, జీలకర్ర వేసుకొని మనం వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇంకో 3-4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, కరివేపాకును కూడా కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే దీంట్లో క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఆప్షన్ అండి ఇదంతా. మనం ఇంట్లో ఉన్న కూరగాయలన్నింటినీ దీంట్లో వేసుకోవచ్చండి. వెజిటేబుల్ రాగి పిండితో ఇలా ఊతప్పంలాగా వేస్తున్నాను నేను అప్పటికప్పుడు. చాలా టేస్ట్గా ఉందండి. పిల్లలైతే 1-3 తిన్నారండి, చాలా టేస్ట్గా ఉంది. చూసారు కదా, ఇలా నాన్ స్టిక్ పాన్ను తీసుకొని ఒకటి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక 2 గరిటెల పిండి స్ప్రెడ్ చేశానండి. చూసారు కదా, ఒకవైపు కాలగానే రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను. చాలా టేస్ట్. ఈలోపు చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి, ఎందుకంటే ఇవి ఉల్లిపాయలు, టమాటాలు, ఎండుమిర్చి బాగా మగ్గిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత సరిపడినంత సాల్ట్, 1 స్పూను జీలకర్ర వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ వీటిల్లోకి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పోపు వేసుకుందాము చట్నీలోకి. పోపు వేసుకోకపోయినా బాగుంటుందండి, మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకో ఉన్నాం కదా, కానీ నేను పోపు వేస్తున్నాను. చూసారు కదా, ఇలా కలుపుకొని రాగి పిండితో ఇలా అప్పటికప్పుడు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఈ సమ్మర్లో చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.